లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటన అందంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. అంతేకాదు అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న కథానాయకుల లిస్టులో కూడా శృతి హాసన్ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. 50కి పైబడిన యాక్టర్లందరూ శృతి హాసన్కి ఓటు వేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన వీరసింహారెడ్డి, వారుతేరు వీరయ్య రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే శృతి ప్రస్తుతం భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు 2 రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. శృతి హాసన్ కొన్ని మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు పలు వెబ్సైట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిని శృతి హాసన్ ఖండించింది. తనకు ఎలాంటి వ్యాధి లేదని, బాగానే ఉన్నానని తెలిపింది. తనకు వైరల్ ఫీవర్ మాత్రమే వచ్చిందని, దానిపై ఇలా రూమర్స్ సృష్టించారని పేర్కొంది. అలాంటి వాటిని నమ్మొద్దని క్లారిటీ ఇచ్చేసింది అమ్మడు. ఆమె నటించిన 2 సినిమాలు విజయవంతంగా ఆడుతూ ఉండగా 3 ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.